ఇవాళ ఋషిని పరిచయం చేయబోతున్నాను. ఋషి నా మరో ప్రాణం. ఋషి ఒక అందమైన ఆశయం. ఋషి నాలో నేనే మర్చిపోయిన మానవత్వం నన్ను చీల్చుకొని బయటకు వచ్చిన సందర్భం. ఋషి ఎప్పుడూ ఒక వేసవి సాయంకాల నీరండకి నా మనసులోని ఆలోచనలను, నుదుటి మీద వెంట్రుకలను సుతారంగా చెదరగొడుతూ వెళ్లే సున్నితమైన భావాలకి ఒక అపురూపమైన రూపం ఇస్తే అది ఋషి. నేను రాసిన కథల్లో నేను రాశానని గర్వంగా చెప్పుకోగలిగిన స్క్రిప్ట్ ఋషి. రచయితకి దర్శకుడికి నిత్య సంఘర్షణ. ఎల్లలేని ఆశయాలతో, ఎవరికీ అందని వ్యక్తిత్వాలతో ఒక హీరోని, అతని చుట్టూ పరిస్థితుల్ని తయారు చేస్తాడు రచయిత. వాటిని కష్టపడి నేల మీదకి దించి రియలిస్టిక్గా తయారు చేస్తాడు దర్శకుడు. ఇహ యుద్ధం మొదలవుతుంది. రచయితే దర్శకుడైతే అంతులేని ఆవేదనే. ఋషి స్క్రిప్ట్ పూర్తయ్యాక తగిన యాక్టర్ కోసం వెతుకుతుండగా కనిపించాడు ఈ కుర్రాడు. ఒకటే గోల్, హీల్ ద పేషెంట్. నా పేషెంట్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి నా ప్రయత్నం అంతా చేస్తాను. మెడిసిన్ ఒక తపస్సు, డాక్టర్ ఒక ఋషి. చూడగానే 50 మార్కులు, ఆడిషన్ కాగానే మిగతా 50 వేశారు నాలోని రచయిత దర్శకుడు. అలా నాకు నా ఋషి దొరికాడు. అప్పటిదాకా వన్ సైడ్ లవ్గా వర్ధిల్లుతున్న వాడికి ప్రేమించిన అమ్మాయి దగ్గర నుంచి ఐ లవ్ యూ అని ఆర్చిస్ గ్రీటింగ్ కార్డ్ వచ్చినంత ఆనందం. అరవింద్ కృష్ణ, సన్ ఆఫ్ ఏ హైలీ రెస్పెక్టెడ్ బ్యూరోక్రాట్, నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్, హార్వర్డ్ గ్రాడ్యుయేట్, బ్రిలియంట్ ఆరేటర్, స్టిల్ ఎక్స్ట్రీమ్లీ గ్రౌండెడ్. అరవింద్లో నాకు నచ్చింది అతను ఋషిని అర్థం చేసుకున్న విధానం. బయట విపరీతమైన ఎనర్జీతో, శరీరం మొత్తం ఊపేస్తూ, మాటమాటకే నవ్వేస్తూ, పిచ్చ వైబ్రెంట్గా ఉండే తన బిహేవియర్ని, బాడీ లాంగ్వేజ్ని పూర్తిగా అదుపులోకి తెచ్చుకొని ఋషిలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పుడా కార్తీక్ బతుకుడు, అప్పుడు నేను బతుకున్న వేస్ట్ సార్. ఎన్నో పంచ్ డైలాగులు రాయగలిగి నేను కంట్రోల్ చేసుకున్నట్టే తను తనకి సహజంగా వచ్చిన ఎన్నో ఎక్స్ప్రెషన్స్ని వాడకుండా వదిలేశాడు. అండ్ ఈ నెవర్ కంప్లైన్ అబౌట్ ఇట్. నడక, మాట, పరుగు, కంటి విరుపు, నొసటి చిట్లింపు, కోపం, అసహాయత, ఆనందం, ప్రేమ, ఆలోచన అన్నీ ఒకే వ్యక్తిత్వంతో ఉండడానికి, ఆ వ్యక్తిత్వాన్ని ఋషిలోనే ఉంచడానికి అరవింద్ చేసిన ప్రయత్నం సామాన్యమైంది కాదు. అందుకే ఋషి కథకి నాకు వచ్చిన నంది అవార్డులో సగం క్రెడిట్ అతనికే చెందుతుంది. ఆంధ్రపురిలో అరవింద్ కృష్ణ ఒక అందమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. మరోసారి ప్రేమకి బాధ్యతకి మధ్య నలిగిపోయే పాత్ర. సింపుల్గా చెప్పాలంటే శ్రీరాముడు లాంటి ఉన్నతమైన క్యారెక్టర్. ఇట్స్ ఎ స్పెషల్ రోల్ అండ్ నీడెడ్ ఎ స్పెషల్ పర్సనాలిటీ. మరోసారి అరవింద్ నా నమ్మకాన్ని నిజం చేశాడు. యూ విల్ లవ్ హిమ్, ది డ్రామా, ది హీరోయిజం అండ్ ది స్ట్రగుల్ ఇన్ ఇట్. అరవింద్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఋషి టైమ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ షాట్. లవ్డ్ యువర్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్ బడీ. లెట్స్ క్యాచ్ అప్. గెట్ సెట్ గో.